వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుడిని రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మామూలుగా చిక్కుడుకాయలో ఉప్పు కారం వేసుకొని చేసే కన్నా కూడా ఇలా ఒక పొడిని తయారు చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల అన్నంలోకి బాగా కలుపుకోవస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అది కాస్త చూసేద్దాం. చిక్కుడుకాయ తీసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ చిక్కుడుకాయను ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేయడానికి సైడ్ పెట్టాలి. అంతలోపు మనం పోప్ అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి, ఇందులోకి కారంకి తగినట్టు 4-5 ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యేదాకా చూసి మిక్స్ జార్లో వేసుకొని ఇందులోకి 4-5 వెల్లుల్లి వేసి పౌడర్ చేసుకొని మనం ఈ పౌడర్ని సైడ్లో పెట్టేసుకొని పోప్ అనేది స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోప్ ఇంగ్రీడియంట్స్ వేసి ఆనియన్స్, మిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇలాంటివి యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని మనం ఇది ఉడికించి పెట్టుకొని పక్కన పెట్టుకున్న ఇందులోకి చిక్కుడుకాయను కూడా ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇది బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ అనేది యాడ్ చేసినాం కాబట్టి 5 మినిట్స్ వరకు దీన్ని మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి అరపకుండని మొత్తంగా వేసేసి అంతా కలిసిన తర్వాత టేస్ట్ చేసుకొని చూసుకొని టేస్ట్ అనేది చూసుకోవాలి. అందులోకి సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ ఫ్రై చేస్తుంది, ఫ్రై అవుతుంది కాబట్టి దీన్ని కాసేపు 10 మినిట్స్ వరకు మనం ఈ పోపుతోని వేసిన చిక్కుడుకాయని మనం 5-10 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి, ఈ కారప్పొడిని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారప్పొడిని మొత్తంగా వేసేసి అంతా కలిసేదాకా మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యే లోపల దీన్ని మొత్తం మనం స్పూన్తోని టోటల్గా మిక్స్ చేస్తూ ఉండాలి. 2 మినిట్స్ అయ్యాక మనం సాల్ట్ అనేది చూసుకోవాలి, సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కాస్త కుడకపొడిని కూడా కాస్త 1 టేబుల్ స్పూన్ కుడకపొడిని కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మిక్స్ చేసి మంటని లో ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ మగ్గించాలి. ఇప్పుడు ఫ్రై అనేది చక్కగా వేగిపోయింది. సో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇలా చిక్కుడుకాయ వేపుడు కాస్త చేసుకున్నట్టయితే అన్నంలోకి చక్కగా ఉంటుంది, రసంలోకి, సాంబార్లోకి ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ చిక్కుడుకాయ వేపుడు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీరు చేసుకున్న ఈ స్టైల్లో చిక్కుడుకాయ వేపుడు మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అనేది మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.